మాటల్లో కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వం పేదల సమస్యలు విస్మరించిందని మంత్రి విమర్శించారు. భారాస పాలనలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని ఆరోపించారు. గత సర్కార్ 6.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాటిని దేనికి వాడారో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. హామీలు ఇచ్చిన దగ్గర నుంచి 100 రోజుల్లో 6 గ్యారంటీలు ప్రతి గుమ్మాన్ని తట్టే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే ఈ 6 గ్యారంటీలకి భద్రత కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. దానిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు ఈనాడు మన అందరి మీద అప్పులు చేసింది గత ప్రభుత్వం. అప్పు చేసి మనందరి సొమ్ముతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడు సెక్రటేరియట్ ఉంది, ముఖ్యమంత్రి నివాసం ఉంది, ఈ రెండింటిని పడగొట్టి నా మార్క్ ఉండాలి అనే రకంగా చేశారు. తప్పు కాదు, నిజంగా మన దగ్గర డబ్బులుంటే కొత్త ఇల్లు కట్టడం తప్పనట్లా, కానీ ఎప్పుడు కట్టాలది? పేదవాడి కష్టాలన్నీ నెరవేరిన తర్వాత, పేదవాడి ఆశలన్నీ వాడి కలవ నెరవేరిన తర్వాత మంచిగా నువ్వు కట్టుకుంటే తప్పు కాదు. అప్పు చేసి పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా కేవలం నీ స్వలాభం కోసం గత ప్రభుత్వం చేసింది తప్ప పేదవాడిని విస్మరించింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. పేదవాడికి ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చారు అంటే 900 ఇచ్చారట. భవిష్యత్తులో మరింత ఎక్కువగా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీకు అందించుద్ది. ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోరికలని ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ